హైదరాబాద్ మాధాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలు కూల్చేశారు. అధునాతన సాంకేతిక విధానంతో భవనాల కూల్చివేత చేపట్టారు. ఇందుకోసం భారీగా పేలుడు పదార్థాలు వినియోగించారు. భవనాలు కూల్చివేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఆ ప్రాంతంలో కొత్త భవనాలు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. కూల్చివేతను ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షించింది. ప్రధానంగా హైదరాబాద్ మాధాపూర్ లో రెండు భవంతులను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ మాధాపూర్ మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాలను కూల్చివేశారు. అయితే చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇతర భవంతులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ అధికారులు వినియోగించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మాధాపూర్లోని మైండ్ స్పేస్ ప్రాంతంలో రెండు భవంతులు కూల్చివేసిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇందుకోసం భారీగా పేలుడు పదార్థాలను కూడా అధికారులు వినియోగించారు. భవనాలు కూల్చివేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున దుమ్ము ధూళి వ్యాపించిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ భవంతులు కూల్చడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని, అంతా కూడా పక్కా ప్రణాళికతోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ భవంతను కూల్చివేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరామ్, హైదరాబాద్ నగరంలో రెండు భవనాలను సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేశారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ సంబంధించి కూడా ఎక్కువగా ఇతర దేశాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటీవల ముంబైలో కూడా చేశారు. తాజాగా ఇటు మైండ్ స్పేస్ లో రెండు కొంత భవన నిర్మాణంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కూడా ఆ రెండు భవంతులను కూడా కూలగొట్టాలని కూడా అటు సంబంధించిన నిర్మాణ సంస్థ నిర్ణయించి అందులో భాగంగా ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాటిని తొలగించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి ఒక ఐదంతస్తుల బిల్డింగ్ కూల్చాలంటే కూడా చాలా వ్యయ ప్రయాసాలు పడాల్సి ఉంది. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా తక్కువ సమయంలో కొంత దీనికి సంబంధించిన మెటీరియల్ తో వాడి కూడా ఈ భవనం తిరిగి కూడగొట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ ని క్షణాలలో నిలబట్టడం చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ప్లేస్ లో మరికొన్ని రోజుల్లో కూడా కొత్త భవనం నిర్మించబోతున్నట్టుగా ఆ బిల్డింగ్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రెండు బౌలంతస్తులు బిల్డింగ్ ను కూలగొట్టే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్థానికులు కూడా తగులు జాగ్రత్త తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా నిమిషాల వ్యవధి క్షణాల వ్యవధిలో కూడా ఈ రెండు బిల్డింగ్ ను కూడా నీలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్స్ కూల్చివేతకు సంబంధించి కూడా ఎడిపిక్ అనే ఒక ఇంజనీరింగ్ సంస్థ కీలక పాత్ర పోషించినట్టుగా ప్రస్తుతానికైతే ఆ బిల్డింగ్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.